పాపలోకము నుండి పరలోకము వైపు సాగుతూ ఈ లోక జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులను సహనముతో ఎదుర్కొంటూ ప్రభువే మహిమ పొందాలని పరిశుద్ధాత్మ వలన మీరు మీ దేహాలను సజీవయాగంగా అర్పిస్తూ ప్రభువును చూపిస్తూ ఆనందంతో జీవిస్తున్న మీ అడుగుజాడలు స్ఫూర్తి కావాలి ఎందరికో మరెందరికో. అందుకే ఈ మా బ్రతుకుట క్రీస్తే. పాస్టర్ గారు మీరు ఇంత పరిచర్య చేస్తున్నారు, రాబోయే రోజుల్లో ఒక పరిచర్య పిల్లల కొరకు ఈ పరిచర్య అప్పగించాలి అనే ఆ తలంపు మీ మధ్యలో ఉందా, లేకపోతే దేవుడు ఎవరిని సిద్ధపరిస్తే వాళ్ళే అన్న ఆలోచన మధ్యలో ఉందా?